సాయిలు కాంపాటి నాతో ఒక 3 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్. తను ఒకరోజు వాళ్ళ ప్రాంతంలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఒక కథ రాశానని చెప్పాడు. ఆ కథ నేను విన్న తర్వాత నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ కలిగింది, ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఎందుకంటే అది మంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది, ఎంటర్టైనర్ లాగా ఉంది. ఆ తర్వాత ఆ కథలో ఉన్నటువంటి ఇన్నోసెన్స్, ఆ తర్వాత ఆ కథ జరిగే ప్రాంతం కూడా చాలా ఇన్నోసెంట్ ఏరియాలో ఆ కథ జరగటము, ఆ పాత్రలు, ఆ పాత్రల మధ్యలో సంఘర్షణ, అదంతా కూడా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ నన్ను బాగా ఒక 3 రోజుల పాటు నన్ను నిద్రపోనీయకుండా చేసింది. ఇంత వైవిధ్యమైనటువంటి ప్రేమ కథని నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఎట్లయినా దీన్ని సినిమాగా మెటిలైజ్ చేయాలనేటువంటి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తోనే దీన్ని నేను ఈటీవీ విన్ వాళ్ళతోనే షేర్ చేయడం జరిగింది. వాళ్ళు కథ విని వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు. సో అలా ఆ కొలాబరేషన్తోనే మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు మీరు టైటిల్ టీజర్ అంటే బీట్ ఆఫ్ రాంబాయి మీరు చూశారు, అంటే మేము ఇంకా ఏమీ పాత్రల్ని వాటేమీ రివీల్ చేయకుండా కేవలం టైటిల్ని రివీల్ చేసే ఇంటెన్షన్తో మాత్రమే ఈ వీడియోని రూపొందించడం జరిగింది. సో చూసి ప్రశ్నల రూపంలో మీ స్పందనని, రెస్పాన్స్ని తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్యాండ్ చాలా సినిమాల్లో అది ప్లే చేసిన పాత్రలు ఉన్నాయి. ఇది కంప్లీట్గా వైవిధ్యమైనటువంటి సినిమా. ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది క్యాస్ట్ ఇష్యూ కూడా ఈ సినిమాలో ఏమీ ఉండదు. అది మీరు చూస్తారు, డెఫినెట్లీ మీరు చూస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా హార్డ్ ఈటింగ్ క్లైమాక్స్. అది కథలో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని మాత్రమే మీరు చూశారు ఇప్పుడు. అది మీరు దర్శకత్వం కాకుండా ప్రొడ్యూసర్గా మళ్ళీ వస్తున్నారు ఎందుకని అంటే దర్శకత్వం ఏమి? అదే చెప్పాను కదండి, యాక్చువల్ ఏంటంటే నాకు ఈ కథ విన్న తర్వాత ఎలాగైనా ఈ కథని ప్రొడ్యూసర్గా చేయాలని నాకు లేదు. యాక్చువల్లీ ఈ కథని మెటీరియల్ చేయాలి, ఈ కథని చెప్పాలి ఎట్లయినా చేసి అని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో ఆ కథే నన్ను అంటే నిర్మాతగా రావడానికి దోహదపడింది అంతే. ఇప్పుడు వేణు, వరంగల్ ఖమ్మం అంటే మీరు ఇంతకుముందు విరాట పర్వం సినిమా తీసిండ్రు, అది నక్సల్స్ బ్యాక్ డ్రాప్. వరంగల్ ఖమ్మం అనేది కూడా ఆల్మోస్ట్ ఆల్ నక్సల్స్ బ్యాక్ డ్రాపే ఉంటాయి. అంటే ఈ సినిమాలో అట్లాంటి బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఈ ఇదే పర్టికులర్ కథను ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? లేదు, అలాంటి రాజకీయ వాతావరణం ఈ సినిమాలో ఏమీ ఉండదు. ఇది చాలా ఒక వెనుకబడిన ప్రాంతంలో వెనుకబడిన మనుషుల మధ్యలో జరిగే ఒక ప్రత్యేకమైనటువంటి వైవిధ్యమైనటువంటి ప్రేమ కథ. దానికి దీనికి సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇది కంప్లీట్గా ఫుల్ ఎంటర్టైనర్, రా రస్టిక్ ఎంటర్టైనర్. సినిమా చూస్తున్నంతసేపు మీరు డెఫినెట్లీ మీరు ఆ కథలో ఆ క్యారెక్టర్స్తోని లవ్లో పడటము, ఆ క్యారెక్టర్స్తోని కనెక్ట్ అవ్వటము అది జరుగుతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. అయితే రాండ్ రస్టిక్ అంటున్నారు కదా, ఎండింగ్ ఏమో సాడ్గా ఉంటుందేమో అనిపిస్తుంది ఆ ట్రీజర్ చూస్తుంటే. ఎట్లుంటుందండి అంటే లవ్ స్టోరీస్ మాక్సిమం ఊర్లలో జరిగేవి, క్యాస్ట్ ఇష్యూ కాకపోయినప్పటికీ కూడా మనీ కూడా ఉండొచ్చు. సో ఎట్లా అంటే దీన్ని ఎలా చూడాలంటారు? కానీ ట్రీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అది అంటే ఆ సాయిలు కాంపాట్ రాసిన కథలో నుంచే ఆ కథలోనే చాలా అద్భుతమైనటువంటి ఎసెన్స్ ఉంది. అంటే చాలా అది కమర్షియల్గా ఉంటూనే చాలా నిజాయితీతో కూడినటువంటి కథ ఇది. ఆ క్లైమాక్స్ ఇప్పుడు రివీల్ చేయడం అనేది చేయలేము. అది మొత్తానికి అది మాత్రం డెఫినెట్లీ ఇప్పటి వరకు రాని అటువంటి క్లైమాక్స్ అది. సో ఇంకా ముందు ముందు మీరు టీజరు ఆ రూపంలో మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ మీరు ముందు ముందు చూడబోతున్నారు. సో మీ నుంచి వచ్చిన 2 మూవీస్ కూడా కంటెంట్ ఉన్న డైరెక్టర్గా పేరు వచ్చింది, కమర్షియాలిటీ పక్కన పెట్టేసింది. బట్ ఇంత పేరు వచ్చినప్పటికీ కూడా 2 సినిమాలతోటే వేణు ఉడిగిలా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు, విరాట పర్వం కావచ్చు, ఈ సినిమా చూసిన అందరికీ కూడా మంచి పేరు వచ్చింది కదా. సో కానీ మీ నుంచి ఇప్పటి వరకు ఎందుకు మూవీస్ రావట్లేదు? జరుగుతుందండి, ఇప్పుడు త్వరలో ఒక నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అట్లా అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అంటే అది
గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయి, తర్వాత ఒక ఇద్దరు హీరోస్ ఉన్నారు, ఇట్స్ ఎ బిగ్ సెటప్. దానికి ప్రొడక్షన్ హౌస్ కొంచెం దాని మీద వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళే డెఫినెట్లీ తొందరలో వాళ్ళే అనౌన్స్ చేస్తారు. సో మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా కమర్షియల్, కమర్షియాలిటీ మూవీ అంటున్నారు, నిజమేనా? ఎస్ అండి, యా పక్క కమర్షియల్గా ఉంటూనే మీనింగ్ఫుల్ సినిమా. సాయి కృష్ణ గారు, అంటే బేసికలీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే చిన్న సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, వీటికే ఈటీవీ విన్ అనేది ఇప్పటి వరకు ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. సో ఈ మూవీ తోటి ఎందుకు మీరు కనెక్ట్ అయ్యారు? ఇది బేసికలీ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ కథ. సో ఒక ఇల్లెందు మహబూబాద్ మధ్య జరిగిన ఒక ఊర్లో జరిగిన కథ. సో ఆ విలేజ్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్స్. ఎలా అంటే ఆ రాజు రాంబాయ్ అనే ఫీమేల్ లీడ్ ప్లే చేస్తారు, రాజు అనే అబ్బాయి మెయిల్ లీడ్ ప్లే చేస్తారు. సో వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే మీరు నవ్వుతారు, వాళ్ళు బాధపడితే మీరు బాధపడతారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ దే హ్యావ్. ఆ ఊరు కూడా అలానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వేణు చెప్పినట్టు ఈ కథ ఇంతవరకు ఇప్పుడు మీరు చూసుండ్రు, సో అందుకని మేము తీయాల్సి వచ్చింది. సో ఇది నార్మల్గా వీళ్ళు చేసి ఓటీటీ కొన్న మోడల్ కాదు, ఇది స్టూడియో కైండ్ ఆఫ్ మోడల్. ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేస్తాం, థియేటర్లో రిలీజ్ చేద్దామని. నితిన్ గారు, మార్నింగ్ సార్. మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఉన్న డిస్కషన్ ఏంటంటే, ఈవెన్ గిల్డ్ ఛాంబర్లో కూడా ఏదన్నా ఓటీటీ, ఇది వరకు ఏంటంటే పోస్టర్స్ మీద వేసేవారు ఓటీటీ ప్లాట్ఫామ్ పలన్నది అని చెప్తే అది రివీల్ చేయకండి, సినిమాల్లో వేయకండి, సో జనాలు థియేటర్కి వస్తారని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు. కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో అవ్వట్లేదు, అది వేరే విషయం. బట్ ఓపెనింగ్ రోజే, అంటే అనౌన్స్మెంట్ రోజే డైరెక్ట్గా మీరు ఒక ఈటీవీ విన్ ప్రొడక్ట్ అని చెప్పి, లాస్ట్లో ఏమో సియూఎన్ థియేటర్స్ అని చెప్పి, ఇదేంటి కాన్ఫ్లిక్ట్? ఎలా థియేటర్స్ వస్తారు ఆడియన్స్ ఇలా అయితే? సార్, టూ థింగ్స్ సార్. ఇప్పుడు పెద్ద పెద్ద ఫిలిమ్స్లో టైటిల్ హీరో టైటిల్ కంటే, మూవీ టైటిల్ కంటే ముందే ఓటీటీ పార్ట్నర్ టైటిల్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ ఆ సినిమాలు మొత్తం అయిన తర్వాతే ఓటీటీస్లో వస్తాయనే క్లారిటీ ఉంది. సెకండ్ థింగ్, ఎలాంటి సినిమా అయినా రిలీజ్ అయ్యాక ఒక టైం తర్వాత ఓటీటీలో రావాలి సార్. ఒకప్పుడు డివిడీ వీడియో ఉండేది, ఇప్పుడు ఓటీటీస్ వస్తున్నాయి. సో అంతే తప్ప ఇప్పుడు ఫస్ట్ నుంచే దీనికి ఒక రాంగ్ అజంప్షన్ ఇద్దామనే థాట్ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అడిగారు మీరు ఇలాంటి సినిమాలు కూడా చేస్తారా, మాస్ సినిమాలు చేస్తారా అని. సో వెళ్ళే కొద్దీ వీ వాంటెడ్ టు అప్ అవర్ గేమ్. సో దానివల్ల మేము థియేటర్స్లో కూడా ఎంటర్ అవుతున్నాం. ఈటీవీ మీకు తెలిసిందే సార్, ఉషాకిరణ్ నుంచి చాలా ఫిల్మ్స్ థియేటర్లో చేస్తూనే ఉన్నారు. ఆఫ్టర్ గ్యాప్ ఒక న్యూ ఈటీవీ విన్తో మేము వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి థియేటర్స్కి సత్తా ఉన్న కథలనే తీసుకెళ్దాం అనుకున్నాం. అందులో మేము చేస్తున్న మొదటి ప్రయత్నం ఈ రాజు వెట్స్ రామ్. అంటే ఒక 4-5 వారాలు, ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద సినిమాలు మీడియం ఒక 4-5 వారాలకు వస్తాయి. ఇప్పుడు ఇది ఏదన్నా కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది అనే ఇంప్రెషన్ ఏదన్నా ఇస్తారేమో? లేదు, అసలు కాదు సార్. అంటే ఇంకా మనం మళ్ళీ కలుస్తూనే ఉంటాం ఈ ఈవెంట్స్లో. క్లియర్గా ఒకటైతే చెప్తాను సార్, ప్రతి కథ ఇప్పుడు థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ముందే డిసైడ్ అయిపోతున్నారు టీజర్ దగ్గర, థియేటర్లో చూడాలా ఓటీటీలో చూడాలి. ఈ సినిమా కథ విన్నప్పుడే ఇది థియేటర్ సినిమా సార్. ఎందుకంటే చిన్న పాయింట్స్, మనందరికీ సోషల్ మీడియా పరిజ్ఞానం వీటన్నిటికీ రాకున్న ముందు మనలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ఏదైనా లవ్ స్టోరీ చూసినప్పుడు చాలా ప్లెయిన్గా ఇష్టపడుతూ ఉంటాం కదా, అలాంటి ఒక లవ్ స్టోరీ ఇది. సో ఇలాంటి లవ్ స్టోరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో అందరితో కలిసి చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. ఈ మధ్య ప్రూవ్ అయిన సినిమాలు బేబీ కానీ ఇలాంటి ఫిలిమ్స్. సో ఈ కథ విన్నప్పుడు మాత్రం వీ వాంటెడ్ ఒక పెద్ద థియేటర్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కలిసి చూస్తేనే ఆ మజా ఉంటుందని. దానివల్లనే సో ఎర్లీ రిలీజ్ అయితే ఓటీటీస్లో డెఫినెట్గా అలా అయితే ఉండదు. వేణుగారు సార్, గ్లిమ్స్ బాగుంది సార్, ఇంప్రెసివ్గా ఉంది. మీరు అంటున్నట్టు కులాలకు సంబంధించి కాదు అన్నట్టుగా మీరు అన్నారు కాన్ఫ్లిక్ట్ పై. లాస్ట్లో అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇక్కడ జనరల్గా పబ్లిక్లో కానీ ఉన్న ఒక ఒపీనియన్, 2 క్వశ్చన్లు మిమ్మల్ని అది అడుగుతాను, మీరు క్లియర్ చేస్తారని అనుకుంటు. ఎక్కువ కులాల గురించో లేకపోతే ఈ అంతరాల గురించి సినిమాలు తీసినప్పుడు కొంతమంది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు అది బాగా తగ్గింది, అటువంటివి లేవు సొసైటీలో అని ఒక మాట అంటారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలంగాణలో తక్కువ, ఆంధ్రాలో ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ అని అంటారు. అసలు మీరు పుస్తకాలు ఎక్కువ చదువుతారు, తెలంగాణ సమాజం గురించి ఎక్కువ ఫోటో సినిమాలు తీస్తారు కాబట్టి మీరు చెప్పండి అది. సో ఈ కథ విషయానికి వస్తే, ఈ కథ ఒక సబాల్టర్న్ ఏరియాలో జరిగే ఒక సబాల్టర్న్ ఈస్థెటిక్స్ని రిప్రజెంట్ చేసే క్లాస్ వేరియేషన్ ఉన్నటువంటి ఒక
కాన్ఫ్లిక్ట్ని ఫేస్ చేసుకుని ఉన్నటువంటి ఒక రా రస్టిక్ ఎంటర్టైనర్ ఇది లవ్ స్టోరీ. సో ఇందులో కులాల మీద చర్చ, మతాల మీద చర్చ వాటికి ఇక్కడ ఈ సినిమాలో తావలేదు. చాలా కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. కమర్షియల్ ఇన్ ద సెన్స్ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి కథగా మేము ఫీల్ అవుతున్నాం. అంటే ఆ క్లాస్ అంతరం అనేది ఎందుకు వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక హీరో ఒక వృత్తిలో ఉంటాడు, ఒకప్పుడు ఆ వృత్తి అంటే ఒక కులం అన్నీ ఇంకా మామూలు. మీరు సినిమా థియేటర్లో చూడాల్సిందే అది డెఫినెట్లీ. ఎందుకంటే చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ మీద బేస్ అయ్యి రాయబడినటువంటి కథ ఇది. సో దేన్ని కూడా అంత పూర్తిగా మనము ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయం అది. సో యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. అండ్ నేను అడిగిన రెండో క్వశ్చన్, ఈ కులాలకు సంబంధించిన గొడవలు ఇవి ఆంధ్రాలోనే ఉంటాయి, తెలంగాణలో తక్కువ అన్న దాని గురించి ఏం చెప్తారు? ఎందుకన్నా అవన్నీ నాకు డెఫినెట్లీ అందరికి తెలిసిన విషయమే. అంటే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే మొదటి నుంచి ఇక్కడ కొంత స్లేవరీ అది ఉండేది. మీకు తెలుసు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, అందుకే ఇక్కడ కొన్ని ఒకటి రెండు కులాల ఆధిపత్యంలోనే ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఉండేది. ఆంధ్రాలో అలా కాదు, అక్కడ చాలా కాంపిటీషన్ ఎక్కువ, ఆధిపత్య కులాలకే ఎక్కువ కాంపిటీషన్ అక్కడ. కాబట్టి వాళ్ళ మధ్యలో కొట్లాటలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయం, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత అది చాలా పెరిగిపోయింది. గ్రూపులు అది అంటే బయట తిట్టుకోవడం కొట్టుకోవడమే కాదు, ఇప్పుడు ఆన్లైన్లో కూడా తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వదిలేస్తే సినిమాలో మాత్రం ఈ చర్చ ఏమి ఉండదు. కంప్లీట్గా ఇట్స్ లైక్ మాస్ ఎంటర్టైనర్ అండి. మీరు నేను చెప్తున్నాను కదా, పక్కా మాస్ ఎంటర్టైనర్ ఇది, రాస్టిక్ మాస్ ఎంటర్టైనర్. వెరీ వెరీ గుడ్, అర్థవంతమైనటువంటి సినిమా ఇది. డెఫినెట్లీ మీరు అప్రిషియేషన్ అయితే తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వేణుగారు, బేసిక్గా మీరు చాలా ప్రాజెక్ట్స్ వెనకాల ఉంటారు, బ్యాక్ ఎండ్ ఉంటారు, ఎక్కువ బ్యాక్ ఎండ్ ఉండడానికి ఇష్టపడతారు. ఈ సినిమాకి మాత్రం ప్రొడ్యూసర్గా పేరు వేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నారు మీరు, దానికి ప్రొడ్యూసర్గా ఉండట్లేదు, బ్యాక్ ఎండ్ ఉంటున్నారు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్గా పేరు వేసుకోవడానికి సాయిలు రీజనా లేదంటే కథ? లేదండి, నేను కథ నాకు బాగా నచ్చింది. బాగా అంటే బాగా నచ్చింది. ఎట్లయినా అంటే ఈ కథని మనము టేకప్ చేయకపోతే అది మళ్ళీ సినిమాగా తెరకెక్కడానికి చాలా సంవత్సరాలు పడే అవకాశం ఉంది అని చెప్పి నేను ఈటీవీ విన్ సాయి గారి దగ్గరికి, నితిన్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఒక కథ ఉందండి మీరు వినండి అని చెప్పి నేను లైన్ చెప్పి డైరెక్టర్తో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ టీమ్ వాళ్ళు కూడా వర్క్ చేసి వాళ్ళు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి అలా దాన్ని ప్రాపర్ వేలో షేప్ చేశాము. సో నేను ప్రొడ్యూసర్గా ఉంటే ఆ సినిమాకి కొంచెం హెల్ప్ అవుతుందని. సో తర్వాత వచ్చే ఫిలిం నేను అంటే షో రన్నర్ లాగా ఉంటున్నాను, దానికి అంత అవసరము ఉండకపోవచ్చు. అందుకని ఇది మాత్రమే నేను ప్రొడ్యూసర్గా వేసుకుంటున్నాను. మెయిన్ నేను డైరెక్షన్ కదా, నా సినిమా జరుగుతుంది, వర్క్ జరుగుతుంది ప్రీ ప్రొడక్షన్, నా కాన్సన్ట్రేషన్ అంతా అటు కూడా ఉండాలి కదా. అందుకనే నేను కొంచెం పని భారాన్ని తగ్గించుకోవడం కోసం. అండ్ మీరు చే ఇప్పుడు డైరెక్షన్లో మీ సినిమా రాబోతుంది, ఆ కథలో ఒక యానిమల్ ఇంపార్టెంట్ కీ రోల్ ఉండబోతుంది, దానికి సంబంధించిన సీజీ వర్క్ ఎక్కువ ఉండబోతుంది అన్నారు, అందుకే డీలే అవుతుందా ఈ ప్రాజెక్ట్? అవునండి, అది జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. యానిమల్ ఉంటుంది, యానిమల్ హ్యూమన్ రిలేషన్ మధ్యలో కథ ఉంటుంది. వెనుకరు, ఇది రియల్ లైఫ్ స్టోరీ అంటున్నారు కదా, ఇది ఏ టైంలో జరిగిన ఒక పీరియడ్కి? 2008 అంటే ఒక రైటర్గా మీ దగ్గర నుంచి ఎన్నో బ్యూటిఫుల్ ఎమోషన్స్ మీరే రాసుకోగలరు. మిమ్మల్ని కన్విన్స్ చేసిన ఎమోషన్ పాయింట్ ఏమైంటుంది, ఒక లాక్ పాయింట్, దాన్ని ఫిబ్రవరి 14th లాక్ చేసి రిలీజ్ చేయడంలో ఖచ్చితంగా దానికి ఆ లవ్కున్న ఎమోషన్ క్యారీ అవుద్ది అనుకుంటున్నారా? అంటే ప్రేమ అన్ని అడ్డుగోడల్ని ధ్వంసం చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రాపర్గా డిపెక్ట్ చేశారు. అంటే ఆ కథలో ఆయన రాసిన విధానము, అంటే సాయిలు కాంపౌడ్ రాసిన విధానం కాబట్టి ఆ నెరేటివ్ స్ట్రక్చర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. తర్వాత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ కాదు, ఇన్నోసెన్స్ క్యారెక్టర్సే, బట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ అవన్నీ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. సో నేను ఫర్దర్గా చేసే సినిమాలు, డైరెక్షన్ చేసే సినిమాలు నేనే రాసుకోవాలని ఏం లేదు కదా, నేను వేరేది కూడా చేస్తాను. అలా
ఇది అతను చెప్పినప్పుడు నాకు చాలా నేను చాలా మూవ్ అయిపోయాను సీరియస్లీ. అయితే సార్ ఈ మాన్సూన్ టేల్స్ అనేది కంటిన్యూ అయిపోతుందండి ఇంకా బ్యానర్ ప్రకారం చాలెంజ్ చేస్తున్నామండి మేము. ఓకే రాహుల్ గారు ఇక్కడే ఉన్నారు మా ఫ్రెండ్, అతను నేను కలిసి చేస్తున్నాను. నితిన్ గారు ఒకసారి సార్, అది అంటే మీరు ఏ బేసిస్ మీద కథలు విని ఎవరు ఫైనల్ చేస్తున్నారు? ఇప్పుడంతా కూడా ఓటీటీ మార్కెట్ వచ్చేసినాక చాలా మంది స్ట్రగుల్ పడుతున్నారు ఎలా వెళ్ళి టార్గెట్ వీళ్ళు ఎలా క్లోజ్ చేస్తారని. దాదాపు 8-10 మీటింగుల తర్వాత కూడా సినిమా ఓకే అవ్వట్లేదు అనే ఒక బయట అయితే వినబడుతుంది సార్, అది నిజమా కాదా? సార్ రాజు వెట్స్ రాంబాయ్ సింగిల్ సిట్టింగ్లో ఓకేనా కదా సార్? 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సింగిల్ సిట్టింగ్లో ఓకేనా కదా? వీరాంజనేయులు విహారయాత్ర సింగిల్ సిట్టింగ్లో ఓకేనా కదా? అంటే ఊరికే చెప్పట్లేదు, ఆ ప్రొడ్యూసర్స్తో మీరు మాట్లాడచ్చు. అంటే ఏమవుతుందంటే సార్, మనం ఇప్పుడు మీరు చూస్తే అన్ని ఓటీటీస్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది ఈటీవీన్, అండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో 99% డెబ్యూటెంట్స్తో చేస్తుంది ఈటీవీన్. దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీవన్ ఫీల్ ఎంకరేజ్డ్, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలామంది కథలు చెప్పడానికి వస్తారు కానీ దానికి ఒక ఫార్మాట్ అంటూ ఉండకపోతుంది అనమాట. అంటే ప్రతి కథ సినిమాకు అడాప్ట్ అయ్యే కథలు కాదు కదా సార్. సో మనం ఎప్పుడన్నా నో చెప్పినప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు ఓకే నా కథలో అంత విషయం లేదంట అనేది ఎవరు ఒప్పుకోరు కదండి సార్, బికాజ్ ఎవరు బేబీ వాళ్ళది, ఆ వినేవాళ్ళకి అంత లేదంటే విషయం అని చెప్పేసి బయట ప్రచారం. ఎగ్జాక్ట్లీ సార్, నా పాయింట్ కూడా అదే, వినేవాళ్ళకి ఏమర్హతుందని అని అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి మీ దాకా వస్తున్నాయా, మీరు దాన్ని ఎలాగా చేస్తారని. తప్పకుండా, ఇప్పుడు మీరే కొత్త బయట ఒక అదేంటే కాంట్రవర్సీ జరుగుతూ ఉంటుంది రివ్యూస్ రాసేవాళ్ళకి ఏం అర్హత ఉంది అని. సింపుల్ సార్, రివ్యూస్ రాసేవాళ్ళు కూడా టికెట్స్ డబ్బులు తీసుకున్న ఆడియన్స్ కదా, అలాగే డబ్బులు పెట్టే వాళ్ళు కూడా ఒక ఆడియన్సే, వాళ్ళని రంజింపజేయగలిగితే వాళ్ళు వాళ్ళ డబ్బులు పెడతారు అంతే. అంతే తప్ప దీనికి ఒక బారోమీటర్స్ ఉండవు, ఈ డిగ్రీస్ చేసి రావాలి, ఈ అండర్స్టాండింగ్ ఉండాలని. ఇట్స్ ఆల్ అబౌట్ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ మనీ, వెదర్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంప్రెస్డ్ బై దట్ పర్టికులర్ స్క్రిప్ట్ ఆర్ నాట్, అంతే సింపుల్ సార్. నేను కదా, నేను వెంకట్ టెండీవే అండి. ఫిబ్రవరి 14 అంటే లవ్లో పడ్డవాళ్ళు ఆ రోజు ప్రపోజల్ చేసుకుంటారు, లేదా లవ్లో ఉన్నవాళ్ళు ఆ రోజు కొద్ది హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఈ సినిమా చూస్తే ఆ రోజు ఏమవుతుంది సార్? ఇప్పుడు వాస్తవానికి ఈ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే ఏదైతే ఉందో మనకి చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉంది కదా, అది దాని ప్రయారిటీ వాస్తవానికి తగ్గిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడంతా ఓయో రూములు ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఓయో రూము అదే అనట్లేదు. కొత్తగా లవ్లో పడ్డారు వాళ్ళు ఆ రోజు ప్రపోజల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, లేదా లవ్లో ఉన్నోళ్ళు అయితే హ్యాపీగా ఉండడానికి చూస్తారు. ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే. సో ఈ మీరు ఇందాకేమన్నారు, ఇది రగ్గడ్గా ఉంటుంది, చాలా రస్టెడ్గా ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఈ కథ వాళ్ళకి ఎలా యాప్ట్ అవుతుంది అని చెప్తున్నాను. అందరికీ ఇప్పుడు ప్రేమ అనేది అందరి జీవితాల్లో అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్, ఇది ప్రతి మానవ సమాజంలో అది ముందు నుంచి, అది మానవ సమాజం పుట్టినప్పటి నుంచి ప్రేమ అనేది మన జీవితంలో ఉంది. కాబట్టి ప్రేమికులకే కాదు అన్ని వయసులో ఉన్న వారికి కూడా అది ఆ రోజు కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఉన్న కంటెంట్కి అదే కొంచెము ప్రేమ కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి సేమ్ రిలేటబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు రిలీజ్ చేయాలని మన వాళ్ళు సాయి గారు నితిన్ గారు వాళ్ళు డిసైడ్ చేశారు. విరాట్ పరము రియలిస్టిక్ జరిగిన స్టోరీ, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ కూడా రియలిస్టిక్ అంటున్నారు. ఇలాంటి రియలిస్టిక్గా జరుగుతున్న స్టోరీలు చేయాలని మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది కదా, అంటే దానికి సంబంధించిన వాళ్ళు అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా. రాజు వెడ్స్ రాంబాయి సినిమా విషయంలో ఇది కంప్లీట్గా ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చేసినటువంటి సినిమా. మనం ఎప్పుడు కూడా ఒక సినిమాని చేసేటప్పుడు డ్రామాకి లాయల్గా ఉంటాం తప్ప రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి లాయల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో నేను విరాటపురంలో నేను కొంత లాయల్గా ఉండి మేము ఆ నెరేటివ్ని డిఫరెంట్ వేలో మేము అది స్ట్రక్చరైజ్ చేశాము. బట్ రాజోవెట్స్ రాంబాయి కంప్లీట్గా అసలు ఒరిజినల్గా ఆ క్యారెక్టర్ల మధ్యలోనే చాలా ఇన్నోసెన్స్ ఉంటూ చాలా యాక్టివ్ మోడ్లో ఉండే ఒక యాక్టివ్ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే సంఘర్షణ, అది కంప్లీట్గా కమర్షియల్ ఎంటర్టైనర్. విరాట పరము మీరు అనుకున్నంతగా రీచ్ అవ్వనట్టు ఉంది, ఎందుకని, ఏం జరిగింది? ఐ డోంట్ నో అండి. ఒకవేళ తీయాలంటే దాని కంటిన్యూషన్ ఏమైనా చేస్తారా విరాట పరం 2కి? ఇట్లా కంటిన్యూషన్ ఏమి తీసే ఉద్దేశం లేదు, ఎందుకంటే అక్కడతోనే కథ అది ఎండ్ అయిపోయింది. సో సాయి కృష్ణ గారు,
అవును ఓకే సాయి కృష్ణ గారు. హలో అండి. హలో సార్. అది ఆయనకు కూడా లవ్ స్టోరీ ఉంది, మీరు అడగండి. ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పండి సార్. సార్ అది ఇప్పుడు మాకు ఈటీవీ నుంచి ఇప్పుడు ఉషా కిరణ్ మూవీస్ నుంచి కొన్ని మూవీస్ వస్తున్నాయంటే చాలా వాల్యూస్తో కూడి వస్తే వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అవును సార్. అవును. ఇప్పుడు చాలా కాలం తర్వాత రామ్మజురి గారు పోయినాక ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వస్తున్నారు. ఎన్ని సినిమాలు థియేటర్లో నుంచి ఇప్పుడు ఒక హీరో ఉంటేనే ఇప్పుడు ఓపెనింగ్స్ ఉంటున్నాయి, ఈ టైంలో మీకు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? ఒక బడ్జెట్ ఇప్పుడు మీరు ఏదైనా సినిమా తీసుకుని మీ దగ్గరికి వస్తే 60 లక్షలు 70 లక్షలు 80 లక్షల కంటే మించి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు అనేది బయట టాక్. కానీ ఇప్పుడు మీరు ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మీరు ఎంత బడ్జెట్ పెడుతున్నారు సార్? ఆ కథకి ఎంత అవసరం అంత బడ్జెట్ పెడుతున్నాం సార్. సో ఇంకోటి ఏంటంటే ఇది డిస్ట్రిబ్యూషన్ కాదు, సో ఇది జాయింట్ వెంచర్ స్టూడియో కైండ్ ఆఫ్ ఎ మోడల్. లైక్ జీ స్టూడియోస్ ఎలా చేస్తుందో, వైకామ్ ఎలా చేస్తుందో, స్టార్ ఎలా చేస్తుందో అలాంటి మోడల్ ఇది. సో వీర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ థియేటర్లో కూడా వీర్ ఇంటిగ్రల్ పార్ట్. అంటే మీతో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అయితే మీరు ఎంతైనా బడ్జెట్ పెడతారు, కానీ వేరే అయితే కష్టం అవుతుంది అంటారా? లేదు లేదు, ఆ కథకి ఎంత అవసరం అవుద్దో, మా ప్లాట్ఫామ్కి ఎంత అవసరం అవుద్దో. ఇప్పుడు మేము సినిమాలు కొంటున్నాం అండి, కమిటీ కూరలు కానీ సినిమా కానీ, లేకపోతే ఇంకో పెద్ద మూవీ కొన్నాం. సో వాట్ ఎవర్ ద ప్రైస్ మార్కెట్ డిమాండ్స్ వీ పెయిడ్ అండ్ వీ గాట్ ఇట్. సో అలాంటి ఏం లేదండి. మేము సినిమా 60 లక్షలు తీసి ఉన్నాయి, 6 కోట్లు తీసి ఉన్నాయి, 3 కోట్లు తీసి ఉన్నాయి, 10 కోట్లు తీసే కూడా ఉన్నాయి. ఇట్స్ కథ డిమాండ్ చేస్తే వీ విల్, ఆ కథ ఎంత క్యాన్వాస్ చెప్పాలి, ఏ క్యారెక్టర్స్తో కథ చెప్పాలి అని దాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సార్. సార్ నాకు అర్థమైంది, ఏదో మార్కెట్లో గట్టిగా వినపడినట్టుంది, మీరు పదే పదే అడిగారు కాబట్టి. బట్ సార్ ఒకే ఒక పాయింట్ సార్, మీ దగ్గరకు ఒక కథ తీసుకొచ్చి నేను చెప్పాను అనుకోండి, మీ పాకెట్లో డబ్బు నేను అడుగుతుంటే మీరు వెంటనే తీసేస్తారా, ఆలోచిస్తారా ఇది పెడితే నా డబ్బు నాకు వస్తుందా, నా ఫ్యామిలీ ఏంటి, ఇదంతా ఆలోచిస్తారు కదా? సేమ్ ప్రాసెస్ సార్, వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు ఎవ్రీ పెన్నీ దట్ వీ స్పెండ్ ఆన్ ఎనీ స్క్రిప్ట్. అండ్ బడ్జెట్ పెట్టకపోవడం అనే థాటే లేదు సార్, ఆ కథకు ఎంత డిమాండో అంతే చేస్తున్నాం. అంతే తప్ప ఆ కథకు అనవసరమైన ఎక్స్పెండిచర్ ఎక్కడ కనిపించదు. మీరు మా సినిమాలు కూడా చూడండి, ఎక్కడే కానీ చీప్ క్వాలిటీకి మీకు ఏమనిపించదు. ఆ కథకి ఏం కావాలో అంతే చేస్తున్నాం. అండ్ రామజీరావు గారు సూత్రమే సార్, కథకి ఏం కావాలో అది చేయండి, మిగతా కథలు ఏం చేయకండి సినిమా ప్రాసెస్లో. సింపుల్ టెక్నిక్ అంతే తప్ప, అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్ అండి, కథ బాగుంటే ఇన్ని డెబ్యూటెన్స్తో ఇన్ని సినిమాలు ఏ ఓటీటీ చేయట్లేదని వీఆర్ ప్రౌడ్ టు టెల్ దట్ సార్. థ్యాంక్ యూ సార్. వేణు గారు, ఈ రాజు రాంబాయి కొత్త వాళ్ళా పాత వాళ్ళా సార్? కొత్త వాళ్ళే అండి, అతను అంతే కదా, ఇద్దరు కొత్త వాళ్ళే, ఫ్రెష్ అండి. ఏంటి సార్ ఫ్రెషర్స్ తీసుకోవడానికి ఏంటి? అంటే ఆ కథకి కథ డిమాండ్ అంతే, ఫ్రెష్గా ఉండాలి. ఏంటి సార్ మీ ఆస్థాన విద్వాంసుడు సురేష్ బొబ్బిలను వదలరా మీరు? అలా ఏం లేదండి, అంటే ఆ డైరెక్టర్ని పరిచయం చేసింది కూడా నాకు సురేష్ బొబ్బిలి గారే. ఆయన ద్వారా ఆ డైరెక్టర్ నా దగ్గర నాతో ట్రావెల్ అవుతూ వర్క్ చేశారు. అలా మేమంతా ఒక టీము. కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఉంటే, ఆ సెన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఇంకా డ్రామా బాగా ఎలివేట్ అవ్వడే అవకాశం ఉంటుంది. కాబట్టి సురేష్ బొబ్బిల్ని రిక్వెస్ట్ చేశాం చేయండి అని. సో అది సార్. నితిన్ గారు మార్నింగ్ సార్. ఎలా తెలుసు సార్ ఇది షార్ట్ ఫిల్మ్ స్టోరీ, ఇది వెబ్సిరీస్కి సెట్ అవుతుంది, ఇది కమర్షియల్ మూవీ సెట్ అవుతుందని ఎలా జడ్జ్ చేయగలుగుతారు? ఎందుకంటే చిన్న సినిమాలు కూడా ఆడుతున్న సందర్భాలు ఉన్నాయి. మీరు దీన్ని షార్ట్ ఫిల్మ్కే ఎట్లా కట్టేస్తారు, ఇది వెబ్సిరీస్కే పనికి వస్తుంది, ఇది ఓటీటీలోనే చూస్తారు, ఇది కమర్షియల్గా చూస్తారని ఎట్లా కేటగిరైజ్ చేస్తారు? సార్ ఇట్స్ అ డీటెయిల్ డిస్కషన్ సార్, బట్ మీరు ఎంచుకున్న ఒక కథ ఆ దర్శకుడు నరేట్ చేస్తున్నప్పుడే మీకు తెలిసిపోతుంది కదా సార్, ఈ టైంలో అయిపోయింది కదా, అక్కడ నుంచి మీకు స్ట్రెచ్ అవుతున్నట్టు అని. కొన్ని కథలు షార్ట్ ఫిల్మ్గా చాలా బాగుంటాయి సార్, కొన్ని కథలు ఆర్ట్ ఫిల్మ్గా ఇంకా బాగుంటాయి. ఇప్పుడు 2 అవర్స్గా ఎత్తుకున్న పాయింట్ అంటే సింపుల్ సార్, ఒక స్టోరీ, ఆ స్టోరీలో కన్వే చేస్తున్న ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషన్ పర్ఫెక్ట్ కన్వే అవుతుందా లేదా, ఈ రెండే మేము చూస్తాం. అంతకు మించి బుక్ వైజ్ కూడా మేమేం వెళ్ళాం. ఇప్పుడు స్టోరీకి ఎంచుకున్న పాయింట్ ఏదైతే 2 అవర్స్ కన్నా ఒక 20 మినిట్స్లో ఇది బెటర్గా కన్వే అవుతుందేమో అనిపిస్తే దెన్ వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్, ఇలాగే చేయి ఇంతే చేయి అని చెప్పిన దాఖలాలు ఎప్పుడు లేవు సార్. సో ఇట్స్ జస్ట్ ఎ గ్రూప్ కాన్వర్సేషన్. ఇప్పుడు రాజు వర్స్ రాంబాయి సింగిల్ సిట్టింగ్లో క్లోజ్ అయిన కథ సార్, దాని తర్వాత వీ స్టిల్ స్పెండ్ 4 మంత్స్ ఆన్ స్క్రిప్టింగ్ బికాస్ ఈ కథలో సార్, అంటే ప్రతి ఒక్కరు చెప్పాడు ఈ కథ కొత్తగా ఉంటుంది ఇదంతా, బట్ సినిమా అయిపోయిన తర్వాత రాజు రాంబాయి వీళ్ళిద్దరు గుర్తుండిపోతారు సార్, వాళ్ళతో మీరు ట్రావెల్ అవుతారు, వాళ్ళతో మీరు ఏడుస్తారు, వాళ్ళతో మీరు నవ్వుతారు, బయటకు వచ్చిన తర్వాత రియల్ లైఫ్లో వాళ్ళని కలవాలనుకుంటారు. ఇంత చేయాలి అంటే రైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, దానికి 4 మంత్స్ పెట్టుకున్నాం. సో దట్స్ అబౌట్ ఇట్ సార్. నేను గారు ఇప్పుడు మీరు చూపించింది చూసాం, హీరో హీరోయిన్ రిలీవ్ చేయకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. అది ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది,
అని అది ఎలా ఉన్నా సరైన వాడు కాకపోయినా డ్రమ్ చూసి మేము పడిపోయాను అని. అంటే ఈ మధ్య యూత్ కూడా సామెత ఉంది, ఎదవలకే పడతారు లేడీస్ అని. వాడు ఈ మధ్య కొంతమంది లైఫ్ స్టైల్ హెయిర్ స్టైల్ చూసి పడిన వాళ్ళు ఉన్నారు. అలా రకరకాలు ఉన్నాయి యూత్ అవగాహన లేకపోవడం. అయితే మీరు చివర ఏమైనా ట్విస్ట్ మెసేజ్ లాంటిది ఏమైనా ఇచ్చారా? అసలు ఏంటి ఇందులో ఏం చెప్పదలుచుకున్నారు బ్రీఫ్గా చెప్పండి. అంటే మేము నిజానికి ఇందులో ఏం సందేశం ఇవ్వట్లేదండి. ఒక ఒక లైఫ్ని ఎంటర్టైన్మెంట్ మోడ్లో మేము చెప్తున్నాం అంతే. బట్ ఆ క్యారెక్టర్లు అంతా బాగా మీకు డెఫినెట్, ఇందాక నితిన్ గారు చెప్పినట్టు అది మీకు రాజు వెట్ స్టాంపై అనేది అది మీకు ఎప్పుడు గుర్తుండిపోయే పాత్రలుగా అయితే మిగులుతాయని చెప్పి మంచి అనుభూతిని ఈ సినిమా ఇస్తుందని మాత్రం నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. వేణుగారు, వేణుగారు అంటే రాజు వెడ్స్ రాంబాయి ఫస్ట్ ఫిలిమ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అయితే అమ్మాయి తన గురించి చెప్తూ, సో తనకు తన లవర్ గురించి చెప్తూ మధ్యలో వాళ్ళ ఫాదర్ పేరు ఎందుకు యాడ్ చేసింది, దానికి ఇంపార్టెన్స్ ఎందుకు అంటే తన గురించి తన లవర్ గురించి చెప్పొచ్చు లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి. ఫాదర్ గురించి పర్టికులర్గా పేరు చెప్పడంలో ఆ ఉద్దేశం ఏంటి? కథలో ఆ ఫాదర్ పాత్ర ఎంతవరకు మీరు అనుకున్నటువంటి కథలో కీలకంగా ఉండబోతుంది? వాళ్ళ జీవితము ఒక గ్రేట్ టర్న్ తీసుకోవడానికి మిగతా పాత్రలు ఎలాగో ఆ పాత్ర కూడా ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. అందుకనే ఆ పాత్ర పేరు అంటే వాళ్ళ ఫాదర్ నేము మెన్షన్ చేయడం జరిగింది. ఆవిడ జనరల్గా ఎవరికైనా ఐడెంటిటీ ఏంటి, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అంటేనే కదా ఫాదర్ నేమ్. సో అలా ఓకే ప్రత్యేకంగానే. సో రెండోది అంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో క్లైమాక్స్ చాలా కీలకంగా ఉంటుంది. సో క్లైమాక్స్ కొత్త రకంగా ఉంటుంది, చాలా కొత్త రకమైనటువంటి సినిమా తీసాం, క్లైమాక్స్ చాలా కట్టుబడేస్తుంది అని చెప్పే మాటలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. సో మీరు కూడా క్లైమాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, క్లైమాక్స్ థియేటర్కి రప్పిస్తుందనే ఒక కాన్ఫిడెంట్లో ఉన్నారు. క్లైమాక్స్ విషయంలో మీరు డైరెక్టర్ కావచ్చు, మీ టీంతో ఎట్లాంటి వర్క్ చేశారో, ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు? క్లైమాక్సే కథ అండి యాక్చువల్లీ. ఇందులో మేము ప్రత్యేకంగా ఫోకస్ చేయడం అంటే మేము దాన్ని స్ట్రక్చర్ చేసే ప్రాసెస్లో, స్టోరీని పొజిషన్ చేసే ప్రాసెస్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప ఆ క్లైమాక్స్కే మేము ఫస్ట్ విన్నదే మేము. నేను కదిలింది, నేను మూవ్ అయింది, ఒక 3 రోజులు బాగా కథ గురించి ఆలోచించింది నాకు ఆ క్లైమాక్స్. క్లైమాక్స్ ఓన్లీ ద స్టోరీ, ఈవెన్ సింగిల్ సెట్టింగ్లో ఓకే చేయడానికి కారణం కూడా అదే. అంటే నితిన్ గారు, సాయి గారు ఒకటే గంట లోపల వాళ్ళు ఇట్స్ గుడ్ ఫిలిం అంటే వెరీ గుడ్ ఫిలిం, ఇది మనం చేస్తున్నాం డెఫినెట్లీ అని చెప్పి వెళ్ళిపోయారు. సో కొత్త వాళ్ళతో చేసే సినిమాలు అంటే ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ మీకు కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక ప్రొడక్షన్ హౌస్ కావచ్చు. అలాంటిది ఈటీవీ విన్తో కొలాబరేట్ అయ్యి ఆడియన్స్ని థియేటర్కి రప్పించే ప్రయత్నంలో ఎంతవరకు సఫలం అవుతారు మీరంతా? అంటే కంటెంట్ ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ని డిసైడ్ చేసేది. ఇప్పుడు కంటెంట్ ఇన్వెస్ట్మెంట్ని డిసైడ్ చేసి ఒక లెవెల్కి వెళ్ళిపోయాం. అంటే అంటే అలా ఛానలైజ్ అయ్యింది సొసైటీ అట్లా కూడా, ప్రేక్షకులు కూడా. కాబట్టి మంచి ఫిలిము థియేటర్లో చూడాలి అనేటువంటి ఇంప్రెషన్ని మనము మన టీజర్ ద్వారా, ట్రైలర్ ద్వారా క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ థియేటర్ వరకు వస్తారు. అలా 1-2 సినిమాలు కూడా హిట్ అయినాయి ఈ మధ్యకాలంలో. సో మనం చూసాము అలా మన ఆ సినిమా కూడా వస్తారని చెప్పేసి. వస్తారు, డెఫినెట్లీ వస్తారు, మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. వేణు, సో డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్కి స్వాగతం. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఆ బ్యానర్ మీద మీ అమ్మాయి పేరు మీద పెట్టావు. సో రాజు వెడ్స్ రాంబాయ్ తోటి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా వస్తున్నాను. సో నీలో దీనికంటే ముందు నిర్మాత కంటే డైరెక్టర్ కంటే ముందు రైటర్ ఉన్నాడు కదా ఈ సినిమా సంబంధించి, ఈ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ కథకి నీలోని రైటర్ ఎంతవరకు సాటిస్ఫై అయ్యాడు? ఏమన్నా మీ శిష్యుడికి ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా ఈ కథకు సంబంధించి? అంటే ఇప్పుడు ఏ కథ రచన వెనుకాల కూడా ఆ కథకుడు మాత్రమే ఉండడు, ఒక సమూహం ఉంటుంది. సో అలాగే నేను ఫస్ట్ విన్నప్పుడు నేను ఒక ప్రేక్షకుడిగా చాలా మూవ్ అయ్యాను. తర్వాత రచయితగా, డైరెక్టర్గా దిస్ విల్ బి వర్కౌట్ డెఫినెట్లీ, థియేటర్లో ఇది థియేటర్ సినిమా, ఇది డెఫినెట్లీ బాగా వర్కౌట్ అయ్యే సినిమా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వీళ్ళు కూడా అదే అభిప్రాయానికి వచ్చారు. అలా నితిన్ గారు, నేను, అందరము అందరు డెఫినెట్లీ సినిమా అంటే నాటే జోక్ కదా, ఇంతమందిని మనం మెప్పించాలి అని. అంటే ఈవెన్ నేను డైరెక్ట్ చేసే సినిమాలకు కూడా నేను కూడా ఒక టీం తీసుకొని 4 సహాయం తీసుకుంటాను. సో అలా మేము ఎక్కువ మార్పులు దీనికి ఏం చేయలేదు. వాస్తవానికి ఎక్కువ చేంజెస్ చేయడం కానీ, ఎక్కువ రీరైట్లు చేయించడం కానీ అలా ఏం లేదు.
సాయిల్ కంపటి చాలా క్లారిటీతోనే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అన్ని ఎవ్రీథింగ్ డీటెయిల్గా మా దగ్గరికి వచ్చాడు. నాతో నాకు చెప్పాడు, మేము ప్రాపర్గా సీన్ పొజిషనింగ్ ప్రాపర్గా ఉందా, నెరేటివ్ ప్రాపర్ స్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసి అలా కొన్ని ఇన్పుట్స్, నితిన్ గారు ఇచ్చిన ఇన్పుట్స్, నా ఇన్పుట్స్, సాయి గారి ఇన్పుట్స్తో ఇంకొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది తప్ప స్టోరీలో మేము ఇన్వాల్వ్ అయ్యి మేమేదో కూర్చొని రాసింది అయితే నిజంగా ఏం లేదు. జెన్యున్గా హానెస్ట్గా వాడి హృదయంలో నుంచి వచ్చిన కథ ఇది. సో ఇది యాక్చువల్గా నువ్వు ఈ మూవీ కంటే ముందు ఒక వెబ్ సిరీస్తో రావాలనుకున్నావు కదా, మైదానంతో. మైదానము సినిమానండి, యాక్చువల్లీ మైదానము చలం మైదానంని ఆహాలో చేయాల్సి ఉండే, అయితే నా విరాట పర్వము అది ఇది అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఒకవైపు మనం సినిమా చేస్తూ చేయకూడదు కదా, అందుకని అది ప్రస్తుతానికి అలా అలా ఉంది, హోల్డ్ అయ్యి ఉంది ప్రస్తుతానికి. అది భవిష్యత్తులో వస్తుంది, అది కంపల్సరీ రావచ్చు. తర్వాత ఆస్థాన సంగీత దర్శకుడు సురేష్ పబ్బులి, సో దీనికి కూడా తనని కంటిన్యూ చేస్తున్నావు. సురేష్ మీద ఉన్నటువంటి ఆ నమ్మకం ఏంటి? అలాగే మిట్టపల్లి సురేందర్, సో గేయ రచయిత, మేము మొదటి నుంచి కలిసి సినిమా ఇండస్ట్రీలో కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళము, నేను, మిట్టపల్లి సురేందర్, సురేష్ బొబ్బిలి, అందరము ప్రయత్నాలు చేసి అంటే అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో మేమందరం ఫ్రెండ్స్. సురేష్ బొబ్బిలి ఒక మీకు అందరికి తెలుసు, ఆయన ప్రూవ్ అయ్యాడు చాలా ఎక్స్ట్రాడినరీ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్. దీనికి సురేష్ బొబ్బిలి, మెట్టపల్లి వాళ్ళు ఉంటే బాగుంటుందని మాకు అనిపించి వాళ్ళ ఆన్బోర్డ్ చేశామండి. ఓకే, థ్యాంక్ యూ. వేణుగారు, యాక్చువల్గా ఈ మధ్య ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ నేపథ్యంలో వచ్చే ప్రేమ కథలు కావచ్చు, మారుమూల మరుగున పడిన కథలు కావచ్చు చాలా వస్తున్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే అవి అథెంటిక్గా ఉండట్లేదు, ఒక ఆర్టిఫిషియల్ టోన్ వస్తుంది వాటిలో, చాలా ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది, కొన్ని ఆర్టిఫిషియాలిటీ వస్తున్నాయి. దానికి కారణం వివిధ రకరకాల కారణాలు ఉండదు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, సంభాషణలు కావచ్చు, ముఖ్యంగా సంభాషణలు కొంచెం ఆర్టిఫిషియాలిటీ వస్తున్నాయి, ఆ ఆర్టిస్టులు చెప్పే విధానం కావచ్చు వస్తున్నాయి. ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు, ముఖ్యంగా మ్యూజిక్ పాటల విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? సో ఇది అంటే ఇందులో తెలంగాణ మన సినిమాలో రాజు బెట్స్ రాంబాయిలో తెలంగాణ కల్చర్నో లేకపోతే ఇంకేదో ప్రమోట్ చేసే కార్యక్రమమే మేము పెట్టుకోలేదు, ఒక డ్రామాకి మాత్రమే మేము లాయల్గా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే ఇది ఒక దళిత వాడలో జరిగే కథ, అంటే ఒక సబాల్టర్న్ కమ్యూనిటీస్ మధ్యలో జరిగేటువంటి కథ కాబట్టి ఆ సబాల్టర్న్ ఈస్థెటిక్స్ని సహజంగానే అవి రిప్రజెంట్ అయిన కథలు, దేన్ని మేము వాంటెడ్లీ ప్రమోట్ చేసింది లేదు. సో మీరు ఇంతకుముందు చూసిన తెలంగాణ కథలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఖమ్మము మహబూబాద్ మధ్యలో జరిగే ఒక ట్రైబల్ ఏరియాలో జరిగే ఫారెస్ట్ దగ్గర జరిగే కథ కాబట్టి ఆ భాష కూడా మీకు రెగ్యులర్ తెలంగాణ సినిమాలో వచ్చే మన వరంగల్, కరీంనగర్ ఈ భాష యాస ఉండదు, అది కొంచెము ఆంధ్రాకి దగ్గరగా ఉండే యాస ఉంటుంది. సో మీరు చూసిన తర్వాత డెఫినెట్లీ దీన్ని ప్రత్యేకంగా మీరు పరిగణిస్తారని అనుకుంటున్నాను. సురేష్ బొబ్బిలి గారు, థ్యాంక్స్ అన్న. పాటలన్నీ మిట్టపల్లి సురేందర్ గారితో రాయించారు, సాహిత్యం ఎలా ఉండబోతుంది, అట్ ద సేమ్ టైం మీ ఫేవరెట్ డైరెక్టర్తో చేయటం ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. యాక్చువల్లీ ఈ కథ బేసిక్గా స్టార్టింగ్ నుంచి తెలుసు, కథ స్టార్ట్ అయిన నుంచి మా ఊరు అండి, అది యాక్చువల్లీ మా ఊర్లోనే జరిగింది కథ అంతా, నాది కాదండి, నాది కాదు, బట్ అండ్ మాకు గౌరవం ఉంది. మహబూబాబాద్కు ఇల్లందుకు మధ్యలో ఉంది, బయ్యారం మండలం వస్తుంది, బయ్యారం అక్కడ జరిగిన కథ, ఇల్లందు బ్యాక్డ్రాప్లో జరిగిన కథ. సో నాకు కథ ముందు నుంచి తెలుసు, డైరెక్టర్ మేము స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతున్నాం, సాంగ్స్ కానీ దానికి సిచ్యువేషన్కి తగ్గట్టు సాహిత్యం కానీ ఇదంతా మేము ముందు నుంచి అనుకుని కంఫర్టబుల్ జోన్లో చేస్తున్నామండి. సో మేము ఆన్బోర్డ్ అయ్యాక వేణన్న, సాయి గారు, నితిన్ గారు మాకు ఇంకా ఇన్పుట్స్ ఇస్తూ చాలా అంటే బాగా వచ్చినాయండి సాంగ్స్ కూడా. అంటే ఈ సినిమాకి ఆయన అయితేనే కరెక్ట్ అని, నాకు పర్సనల్గా సురేందర్ అన్న సాహిత్యం అంటే బాగా ఇష్టం అండి. మేము ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం, ట్రావెల్ చేసినందుకు ఆయనను పెట్టుకోలేదు, ఆయన సాహిత్యం బాగుంటుంది, ఈ సినిమాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయనని నేనే రిక్వెస్ట్ చేసి అన్న మీ అందరూ రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాం. సినిమా 5 ఉంటుంది, 5 సాంగ్స్ ఉంటాయి, బిట్ సాంగ్ ఒకటి ఉంటుందండి. వేణుగారు, ధీరజ్ అండి ఫ్రమ్ ఫోకస్.
సో ఇది టీజర్లో మీ టీజర్ ట్రైలర్లో మీ ఫీమేల్ పర్స్పెక్టివ్ చూపించారు, ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది చూపించారు మీ టీజర్ మొత్తం కూడా. లైక్ విరాట్ పర్వాలను కూడా సాయిబాబా పర్స్పెక్టివ్లో చూపించినట్టే దీనికి కూడా. సో ఆ సేమ్ స్టోరీ టెల్లింగ్ అనేది దీనికి కూడా ఫార్వర్డ్ అయిందా? అట్ ద సేమ్ టైం మీరే చెప్పారు సినిమాలో రాజకీయ రంగులు ఏమి ఉండవు అని చెప్పేసి, అయితే రాజకీయ రంగులు ఈ సినిమా ఉండవు అని చెప్పేసి పెట్టారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ అంబేద్కర్ గారిని హైలైట్ చేశారు పోస్టర్లో. సో ఈ డిఫరెన్సియేషన్ ఎలా చెప్తారు? అదే చెప్పాను కదా సార్, ఒక దళిత వాడలో జరిగే కథ ఇది. ఇందులో ఉమెన్ పర్స్పెక్టివ్లోనే కథ ఉంటుంది, కానీ రెండు క్యారెక్టర్లు కూడా యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు నాది ప్రీవియస్ ఫిలిం చూస్తే సెకండ్ అంటే హీరో క్యారెక్టర్ ఎక్కువగా ఉండదు కదా, మొత్తం కంప్లీట్గా ఉమెనే ఉంటుంది. ఇందులో అలా కాదు, రెండు క్యారెక్టర్లు ఉంటాయి. ఈ రెండు క్యారెక్టర్లే కాదు, ఇంకొక మూడు క్యారెక్టర్లు, అన్ని క్యారెక్టర్లు యాక్టివ్గా ఉంటాయి. కథ సమగ్రంగా జరగడానికి అన్ని క్యారెక్టర్లు కూడా ఒక పిల్లర్స్ లాగా పనిచేస్తాయి. సో సురేష్ బొబ్లి గారు అంటే మైక్ పట్టుకున్నాడు కదా అన్న, నీ బ్యానర్లో సబాల్టర్న్ అని పెట్టేవారు కదా, అంటే నీ మూవీస్ అన్నీ కూడా ఈ బ్యానర్ కింద వచ్చే మూవీస్ అన్నీ కూడా, సో ఆ సబాల్టర్న్ అని థీమ్తో వచ్చే ఉంటాయా లేకపోతే ఏంటది? అలా ఏమి ఉండవన్నా. ఇప్పుడు కొన్ని బ్యానర్స్ ఎంటర్టైన్మెంట్ ఇలా ఎంటర్టైనర్స్ అని ఉంటాయి, అలా ఉంటాయి కదా. ఇందులో ఎక్కువగా కొంచెం ఆ మట్టి కథలు చెప్పాలి, మీనింగ్ఫుల్ స్టోరీస్ చెప్పాలి అనేది ఉంటుంది. కొన్నిటికి రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకు అట్లా వ్యతిరేకంగా అనుకుంటున్నారు మీరు? ఎట్లా వ్యతిరేకత అవుతుంది? కాదు కదా, అదొక కల్చర్. అది వేణు గారు నమస్కారం. విరాట పర్వం లాంటి బ్లాక్ బస్టర్ అంటే కమర్షియల్గా ఆశించే స్థాయిలో సక్సెస్ కాకపోయినా మేకింగ్ సైడ్ మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాకి. అంటే దర్శకులు కొంతమంది ఫెయిల్ అయినప్పుడు వాళ్ళని పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళే ప్రొడ్యూసర్గా మరి డైరెక్టర్ కూడా వాళ్ళే చేస్తుంటారు. ఎందుకు మీరు అంత సినిమా అంత మేకింగ్లో అంత మంచి పేరు వచ్చిన విరాట పర్వం తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్గా ఎందుకు రావాల్సి వచ్చిందండి? మళ్ళీ ఎందుకు ప్రొడ్యూసర్గా చేయాల్సి వచ్చింది, డైరెక్టర్గా చేయకుండా ప్రొడ్యూసర్? తను ఈ ప్రొడ్యూసర్ ఈ డైరెక్టర్ సాయిలు కాంపాట్ ఎవరైతే ఉన్నారో, నా దగ్గర వర్క్ చేస్తున్నాడు తను, నాతో ఒక 3 to 4 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాడు. ఒకరోజు తను ఒక కథ చెప్పాడు, అది రియల్ ఇన్సిడెంట్ బేస్ కథ, అదే రాజు వెట్స్ రాంబాయి. అది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 3 డేస్ వరకు నన్ను అది బాగా మూవ్ చేసింది. అరే ఎక్స్ట్రాడినరీ కథ, మళ్ళీ చాలా ఎంటర్టైనర్, అది ఎక్స్ట్రాడినరీ మంచి ఫన్, ఆ క్యారెక్టర్లతో లవ్లో పడిపోతాం మనం, ఏడుస్తాము నవ్వుతాం ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా. సో దీన్ని ఎట్లయినా మనం మెటీరియలైజ్ చేయాలి, ఇది వేరే దగ్గర మెటీరియలైజ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, దీన్ని మెటీరియలైజ్ చేయాలి కంపల్సరీ అని చెప్పి నేను అనుకుని స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అయిన కథ కోసం నేను ప్రొడ్యూసర్గా మారా. తర్వాత కూడా నేను సినిమాలు చేస్తున్నాను నాకు తెలియదు, కథ కోసం మాత్రమే నేను ఈ కథను చేయాలనిపించింది. ఇలాంటి కథ మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే నేను చేస్తాను. ఓకే నితీష్ గారు, సారీ నితిన్ గారు, చాలా రోజుల తర్వాత. జనరల్గా ఓటీటీ సినిమా బడ్జెట్ లిమిట్ ఉండదు జనరల్ సినిమాలకి, అయితే మీరు చేసిన ఈటీ విన్ కోసం చేసిన సినిమాలన్నీ మినిమం 3 to 5 CR లోపే సినిమాలు చేయమని చెప్పడం, అవి ఎక్కువ శాతం థియేటర్కి నోచుకోవట్లా ఓన్లీ మీ వరకే పరిమితం అవుతున్నాయి. ఎందుకు వాళ్ళని అలా రిస్ట్రిక్ట్ చేస్తారు చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ని, థియేటర్ రాకుండా ఓన్లీ ఈటీ విన్లోనే చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు సార్, అంటే మా దగ్గరకు వచ్చే కథలు ఇప్పటిదాకా ఓటీటీ కోసం వచ్చిన కథలే, థియేటర్కి చేయాలనుకున్న కథలేం రాలేదు. సో కొన్ని కొన్ని ప్రపోజల్స్ వచ్చినా ఆ కథలు నచ్చక చేయలేదు, కానీ లేకపోతే చేయకూడదు అనే థాట్ అయితే కాదండి. అండ్ ఎందుకో మీరు చెప్పిన 3 to 5 crore బ్రాకెట్లోనే పెట్టుకున్నామంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. అలాంటి టైంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కథకి ఎంత కావాలో అంత చేస్తున్నాం, ఒక లెవెల్ దాటి పెడితే ఇట్ విల్ బి టూ రిస్క్, తర్వాత అది మిగతా సినిమాల మీద ఇంపాక్ట్ పడతాయి. అండ్ ఆల్సో అంత పెద్ద కథల కంటే ఫస్ట్ 1 ఇయర్లో ఏ కొత్త ప్లాట్ఫామ్ వచ్చినా మార్కెట్లోకి ఒక వాయిస్ ఏర్పరచుకోవాలి, అసలు ఎందుకు నేను ఈటీవీకి సబ్స్క్రైబ్ చేయాలి, వీళ్ళు ఏం చేస్తారు అని. దానికి మేము ఒక వాయిస్ క్రియేట్ చేద్దామని మట్టి కథలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. సో దాని మీద రన్ అవుతున్నాం. ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయి ఉంది, ఈ కథ ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ అండి, థియేటర్ రిస్క్ ఎవరు చేయరు, థియేటర్ కానీ ఓటీటీస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఓటీటీకి వెళ్ళి కథ చెప్పినా అర్థం కాదు ఫస్ట్. ఒక ఇల్లందు మండలంలో నిజంగా బతికిన రాజు రాంబాయి మీద ఒక కథ అంటే ఎవరు చూస్తారు, ఎవరికి అర్థమవుతుంది అంటారు. సో ఇలాంటి ఒక కథని మౌంట్ చేస్తుంది కూడా వేణుగారు, రాహుల్ అండ్ ఈటీవీ విన్.
సో మీరు అలా కూడా మీరు ఆలోచిస్తే వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఈజ్ వాట్ వీ ఫీల్ అండి. రిగార్డింగ్ బడ్జెట్స్, ఎస్ డెఫినెట్గా వీ హ్యావ్ కంట్రోల్ ఓవర్ బడ్జెట్స్, వీ కాన్ స్పెండ్ విగరస్లీ, అదైతే కన్ఫర్మ్ అండి. సురేష్ బాబులి గారు, లాస్ట్ క్వశ్చన్. సో మీరు చాలా క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో, ఇప్పటికీ జాన్లో రిలీజ్ అయిన #90s నుంచి సాంప్రదాయని సాంగ్, ఇప్పటికీ ట్రెండింగ్ అది. సో ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, అంటే కీ రోల్ ప్లే చేస్తుంది. లైక్ ఇప్పుడు సాయిరత్ అని ఒక సినిమా వచ్చింది మరాఠీలో, సో అది దడగ్గా తీశారు. సో దట్ కైండ్ ఆఫ్ ఆథెంటిసిటీ కనిపిస్తుంది ఈ ఫ్లేవర్. సో మ్యూజిక్ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాంగ్స్ కమర్షియల్గా అండ్ ఫీల్ గుడ్ ఉన్న సాంగ్స్ వస్తున్నాయి అన్న, చాలా బాగా వచ్చినాయి ట్యూన్స్, అవన్నీ ఆల్మోస్ట్ వర్క్ జరుగుతుంది, ఫైనల్ వర్క్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కేర్గా అందరం కూర్చొని ఎలాంటి స్కోర్ చేద్దాం, ఎలాంటి జానర్లో వెళ్దాం, సినిమాకి ఎలా అడాప్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేదాన్ని, అండ్ ఆ ఆ ఏరియాలో ఉండే కొన్ని ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తూ వాటిని మేము సినిమాటిక్గా మెర్జ్ చేస్తూ చేస్తున్నాం అన్న, బాగా వర్కౌట్ చేస్తున్నాం, బాగా వస్తుందని ఆశిస్తున్నాం.